ఈ మధ్య కాలంలో ఈ ఫైట్స్ ఈ అంతా ఈ యాక్షన్ ఓరియంటెడ్ అనేది దాని నుంచి కొంచెం డివైట్ అవుతుంది ఇండస్ట్రీ, గమనించారా? అవును. ఇప్పుడు కాంతారా ఉందనుకోండి, సేమ్ నెగిటివిటీనే స్టోరీ. ఇప్పుడు మీది ఎట్లయితే ఒంగోలుది, ఇది క్రైమ్ ఎలిమెంటు, అదేమో ఒక దేవత నమ్మకం. అవును, చూడండి ఎట్లా చేసేది, చాలా రియలిస్టిక్గా ఉంది, కనెక్ట్ చేశారు బాగా. కనెక్ట్ పైగా కర్ణాటక వాళ్ళు కాదు, అందరూ కనెక్ట్, అందరూ కనెక్ట్ అయ్యారు. వాళ్ళ నేటివిటీ అయినా సరే అందరూ కనెక్ట్ కనెక్ట్ అయ్యారు. అవును, అది అట్లాంటివి కొన్ని వస్తున్నాయి ఇప్పుడు. అవును, చాలా నాకు కూడా మా దగ్గర ఇంకా చాలా ఉన్నాయండి, మనకు మనకు జరిగే సరౌండింగ్స్లో చాలా ఉన్నాయి, దాని నుంచే తీసుకోబోతున్నాను నెక్స్ట్. నేను అదే నేను అనేది ఇప్పుడు సపోజ్ వీరసింహారెడ్డి ఉన్నాయండి సినిమా అనుకోండి, ఇంకోటో అంతకుముందు ఏదో సామర్సింహారెడ్డి లేదో ఏదో ఒకటి మొత్తానికి ఇట్లాంటి ఒక 10-15 సుమోలు లేకపోతే అవి ఇప్పుడు ఏదో కొత్త బోలెరోలు ఏదో ఒకటి అవన్నింటిని తగలబెట్టడం అయ్యే సరే ఇంజిన్ తీసి పక్కన పెట్టి ఏదో చేస్తారేమో అది వేరే విషయం కానీ, బట్ మొత్తానికి ఒక అపరిమితమైన వైలెన్స్ ఉంటుంది. సో బట్ ఒక పాయింట్ దాటి అవి ఎప్పటికీ హిట్ అవ్వు. తర్వాత డైరెక్టర్గా కూడా ఒక గొప్ప సినిమా తీసానన్న తృప్తి మీకు ఉండదు నాకు తెలిసి, నేను అనుకుంటున్నాను, మరి మీకు ఉంటుందేమో నాకు తెలియదు. అంటే చెప్తా ఇప్పుడు కాంతారా తీసిన డైరెక్టర్ ఉన్నాడు అనుకోండి, అది రిషబ్ శెట్టి, అతనికైతే డెఫినెట్గా ఒక సాటిస్ఫాక్షన్ లైఫ్లో కదా ఉంటుంది 100%. అది నేను అది ఆ టైప్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అంటే నాకు ఇప్పుడు వీరసింహారెడ్డి ఉందండి. వీరసింహారెడ్డి పర్టికులర్గా ఈ సినిమా బాలకృష్ణ గారు ఇంతకుముందు చేస్తున్నారు, సమరసింహారెడ్డి నరసింహనాయుడు చేశారు యాక్షన్ బ్యాక్టర్, అయినా సరే నేను ఒకటే నమ్మాను ఆ క్యారెక్టర్ని ఏదైతే ఉందో వీరసింహారెడ్డి క్యారెక్టర్ని ఇలా నా పాయింట్ ఆఫ్ వ్యూలో నా ప్రజెంట్ చేద్దాం అని చెప్పి దానికి ఆ బ్లాక్ బాలయ్య బాబు ఇంతవరకు ఎప్పుడు వేసుకోలేదు డ్రెస్, అదే దానికి అదే అవును అది బాగా యాడెడ్ అడ్వాంటేజ్, అది ఫాదర్ క్యారెక్టర్, ఫాదర్ క్యారెక్టర్ అది మేము మెయిన్ యుఎస్పీఏ తీసుకున్నదే వీరసింహారెడ్డి క్యారెక్టర్ని. ఆ క్యారెక్టర్ని డీల్ చేస్తే, ప్రాపర్గా డీల్ చేస్తే ఈ సినిమా చాలు. ఇంకోటి ఏంటంటే బాలయ్య బాబుతో కొత్త కొత్త ప్రయోగాలు చేయలేము, ఆయనకు ఆయన నుంచి ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అదే అది ఫిక్స్డ్గా ఉంటుందండి, ఒక రకమైన మోస. అవును, అది ఒక ఒక ఫ్రేమ్ ఉంటుంది, ఆ ఫ్రేమ్ దాటి మనం పక్కకి వెళ్తే మనం మెటాష్ అయిపోతారు. అందుకని ఉన్న దాంట్లో అది బెస్ట్ అండి, అంతే వెళ్ళాలి అనే దాంట్లో ఆయన్ని గెటప్ ఎవరు ఆలోచన అదే అండి. దానికి డిజైన్ చేయించాము, తర్వాత బాలకృష్ణ గారితో డిస్కస్ చేసినప్పుడు ఆయన కూడా బ్లాక్ అయితే బాగుంటుంది ఆయన ఒప్పుకోవటం ఆయన చెప్పి, ఎగ్జాక్ట్ బ్లాక్ కూడా కాదు అది ఒక రకమైన కలర్ షేడ్ పంచ చుట్ట లంక పొగాకు చుట్ట అది. కానీ అంటే మీరు అన్ని ఫ్రేమ్స్ చూసుకుంటారా లేకపోతే అసిస్టెంట్లకు వదిలేస్తారా, అసిస్టెంట్ డైరెక్టర్లకి? లే, నేను టోటల్గా అన్నీ చూసుకుంటాను 99%. ఇంకా నేను నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ చెప్పనా, ఫాదర్ అండ్ సన్ కదా వాళ్ళు, అవును సన్నే ఎక్కువ ఏజ్డ్గా కనిపించాడు ఫాదర్ కంటే ఆ గెటప్లో, నోటీస్ చేశారా? అంటే అంటే బాలకృష్ణ కొడుకు బాలకృష్ణ, తండ్రి బాలకృష్ణ కంటే ముసలోళ్ళలాగా ఉన్నాడు అది, అట్లా అంటే లుక్ వైజ్ అదేమో ఒక యాక్చువల్గా దాన్ని ఏమో మీరు డిజైన్ చేసింది ఫెరోషియస్ క్యారెక్టర్, అవును అవును, ఇదేమో మోడర్న్ క్యారెక్టర్, మోడర్న్ క్యారెక్టర్. సో ఇది ఇటు మోడర్న్ గాల అటు ఫెరోషియస్ కాకుండా వాళ్ళిద్దరు ఉన్న సన్నివేశం గురించి చెప్పింది నాకు, అదే అదే కలిసినప్పుడు, కలిసినప్పుడే విడివిడిగా మాట్లాడాలి, అదే అదే వాళ్ళిద్దరూ కలిసి ఉంటారు కదా సీన్స్ లో, అదట అంటే 99% చెక్ చేస్తారు కదా జనరల్గా, అందుకని నేను అడిగాను బ్యాలెన్స్ చేసి. ఫ్రాంక్లీ నాకు తెలీదు అదే అది ఎట్లా చూసుకుంటారు ఏంటనేది, ఇప్పుడు మీకు మామూలుగా అనిపించి ఉండొచ్చు బట్ చూసేవాళ్ళకి తెలుస్తుంది తర్వాత అది. అంటే మేము 99% దాన్ని బ్యాలెన్స్ చేసే చేసాం, అంటే ఆ కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి తర్వాత లుక్ దగ్గర నుంచి అనేది, ఇది దీని మీద మోర్ కేర్ ఉంది. అదే అంటున్నా నేనేది, ఇది ఈ క్యారెక్టర్ ఏమో జనరల్లోకి రిజిస్టర్ అయిపోయింది. అవును, ఆ క్యారెక్టర్ అప్పటికి అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ కాదు, అవును ఏదో ఇంట్రడక్షన్ క్యారెక్టర్, కరెక్ట్ కరెక్ట్ అంతే కదా. అవును, సో ఇక ఇప్పుడు ఒక రకమైన శూన్యం నుంచి అంటే బ్యాక్గ్రౌండ్ శూన్యం, ఈ ఇంట్లో చూస్తే ఆర్థిక పరిస్థితులు
బాగాలేదు. అక్కడి నుంచి ఈదుకుంటూ ఈదుకుంటూ ఈ స్టేజ్కి వచ్చి ఒక అచీవ్మెంట్ చేయటం అనేది ఒక వర్చువల్గా అకాంప్లిష్డ్ మంచి అచీవ్మెంట్, అంతవరకు సాటిస్ఫాక్షన్ ఉండి ఉంటుంది. ఉందా ఇంకా ఇంకా ఇది లాభం లేదు లేదు ఇంకా వెళ్ళాలని ఉంది అంటే 100% ఇంకా వెళ్ళాలని. ఎంత ఎంత దూరం మనం వెళ్ళగలిగితే అంత దూరం, ఏ రేంజ్ డైరెక్టర్గా రీచ్ అవ్వాలని అంటే రేంజ్ అనేది మనం మనం డిసైడ్ చేయలేమండి. బట్ గోపిచంద్ అంటే ఒక మార్క్ ఉండాలి. ఓకే, అది ఆ మార్క్ 100% ఆ మార్క్ ఒక ఒక రికగ్నైజేషను ఇది గోపిచంద్ సినిమా అని అనే దాకా ఆ లెవెల్కి రీచ్ అవ్వాలి అవ్వాలి. బట్ ఈ జర్నీలో మీకు జనరల్గా పెద్ద గొడవలు ఎప్పుడు లేవు, కానీ ప్రకాష్ రాజుతో కొంచెం చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినట్టున్నాయి. ప్రకాష్ రాజుతో నాకు ఇష్యూ ఏం లేదు. లేదా? లేదు. మరి ఎవరితో ఎవరితో వచ్చినాయి అని చెప్పారు నాకు? ఎవరితో అసలు లేవా అంటే ఇష్యూలు అంటే మనకు ఆర్టిస్టులతో నాతో ఎవరితో ఇష్యూలు ఏం లేవు. ప్రకాష్ రాజు బట్ ఇంత హిట్ అయిన క్రాక్ సినిమా నిర్మాత మీకు డబ్బులు సరిగ్గా ఇవ్వలేదు అనేది గొడవ అయింది కదా. అలాగే మరి అంత ఇట్టి ఇచ్చి అంత సినిమా ఇట్టి ఇచ్చినప్పుడు వాళ్ళకి డబ్బులు వచ్చినప్పుడు మీకెందుకు ఇవ్వలేదు? మీరు ఒప్పుకున్న రెమ్యునరేషను అది వచ్చేసి క్రాక్ది వచ్చేసి అండి, ఆయనకి ఏదో పర్సనల్ ఇవి ఉన్నాయి అంతకుముందు ఉన్న సినిమాల అప్పులు అప్పులు. ఓకే, అవన్నీ వచ్చి దీని మీద ప్రొడ్యూసర్ ఠాగూర్ మధు అని. ఓకే, తర్వాత క్రాక్ సినిమా బ్లాక్ బస్టర్ అయిపోయింది సినిమా, కానీ బడ్జెట్ ఎక్కువైందని చెప్పి నాకు ఈ బడ్జెట్లో తీస్తామని చెప్పి ఈ బడ్జెట్లో తీసామని చెప్పి స్టార్ట్ చేశారు. ఓకే, నేను సినిమా క్రాక్ సినిమాని అలా తీస్తాం కాబట్టి ఆ సినిమా అంత రేంజ్ సినిమా అయింది. అవును, అన్ని అందరికీ డబ్బులు వచ్చినాయి, డిస్ట్రిబ్యూటర్లు అందరికీ అందరికీ వచ్చింది, డౌట్ లేదు దాంట్లో. అలా అని చెప్పి నేను దాన్ని చాలా జాగ్రత్తగా ప్రతిదీ వేస్ట్ చేయలేదు, ప్రతిదీ కూడా ప్రతి ఆర్టిస్ట్ తోటి నేను పర్సనల్గా నేను మాట్లాడే రిమ్యూనరేషన్ కానీ ఆబ్లిగేషన్లు మన ఒక సొంత సినిమాకి మనం ఎలా చేస్తాము, అది మా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ దగ్గర నుంచి కెమెరామెన్ కానీ తర్వాత మిగతా ఆర్టిస్టులు అందరు కానీ ప్రతి దాంట్లో నేను ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళతోటి నువ్వు ఇంత తీసుకో ఇంత తీసుకో అని అంత చేసేస్తే ఫైనల్గా నాకు ఎగ్గొట్టారు. ముందు తీసుకోరా మీరు అంటే ఇప్పుడు నమ్మకం నమ్మకం అండి, సినిమా ఇండస్ట్రీ అంటేనే నమ్మకం నమ్మకం అంతే. దీనికి పేపర్లు అవి 50% ఎగ్గొట్టారా అంటే 75 lakhs ఇవ్వలేదు. ఓకే సరే, అది ఇచ్చారా ఫైనల్గా ఏమన్నా? లేదండి ఇప్పటికీ లేదు. ఎవరు మధ్యవర్తులు కానీ వాళ్ళు లేదు. నేను ఆ రోజు డిసైడ్ అయ్యాను నాకు 75 lakhs గురించి నేను ఆలోచించడము స్టార్ట్ అయితే ఇంకో సినిమా పోతుంది, నాకు ఇంకో సినిమాలో నేను ఈజీగా సంపాదించుకోవచ్చు. అది కూడా కాదు, బ్రెయిన్ మీద ఇంపాక్ట్ మన మీద పడకూడదు అని. సో ఆ తర్వాత తీశారు కనుక ఇక్కడైతే డబ్బులు వచ్చేసినాయా? మైత్రి వాళ్ళతో ప్రాబ్లం లేదు. నేను ఇప్పటి వరకు చేసిన వాళ్ళు బెస్ట్ ప్రొడ్యూసర్స్ అండి మైత్రి. అదే అంటున్నా, వీళ్ళతో ప్రాబ్లం లేదు నేనే అంటున్నా కదా. అందుకనే నేను మళ్ళీ వాళ్ళతో ఇంకో సినిమా చేయాలి అంటే మీరే చెప్పేశారు కదా నెక్స్ట్ చేసేది వాళ్ళతోనే అని చెప్పి.